నమస్కారం. స్టార్టప్ ట్రెండ్స్ కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం రోల్ ఆఫ్ స్టార్టప్స్ ఇన్ స్కిల్లింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటు ఉన్నారు శ్రీ సత్యనారాయణ వడ్డీ గారు, హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఫినానామిక్స్ క్యాపిటల్ బాక్స్ అండ్ హ్యాస్ ఓవర్ 17 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెట్ సిండికేషన్, స్టార్టప్ అడ్వైజరీ అండ్ ప్రైవేట్ ఈక్విటీ. నమస్కారం సార్. నమస్కారం అండి. అలాగే మనతో పాటు ఉన్నారు తనూజ గారు, హూ ఈస్ ది ఫౌండర్ ఆఫ్ బియాండ్ పింక్స్, ఏ స్కిల్లింగ్ స్టార్టప్ విచ్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ఉమెన్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. అండ్ అలాగే మనతో పాటు ఉన్నారు శ్రీ రామేశ్వర్ గారు, హూ ఈస్ ది ఫౌండర్ ఆఫ్ స్కిల్ మంక్స్, విచ్ ఈస్ అన్ ఎడ్యుటెక్ అండ్ స్కిల్లింగ్ స్టార్టప్ ఇన్ ఇండియా. వెల్కమ్. సో సత్య గారు, ముందర మనము ఇండియాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ సిస్టమ్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఏమంటారు సార్, ఎలా ఉంది సిచ్యువేషన్? సి, ఎడ్యుకేషన్ అండ్ కానీ స్కిల్లింగ్ కానీ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ఎనీ కంట్రీస్ ఎకానమీ అండి. రైట్. అండ్ మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నారు కదా, ఇఫ్ యూ గో బ్యాక్ టు అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అంటే ఆన్షియంట్ టైమ్స్లో వెళ్ళినట్లయితే అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ మోర్ గురుకుల్ సిస్టమ్. కరెక్ట్. ఏంటంటే ఒక ఋషి దగ్గర ఒక పిల్లలు వచ్చేవాళ్ళు, అంటే 2 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఉండేవాళ్ళు. ఏంటంటే దే ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ టు నేచర్, అక్కడ ఓపెన్. ఏంటంటే అక్కడ కృష్ణుడు అయినా కుచేలుడు అయినా ఎవరైనా వెళ్ళి పొలలు ఏరవలసిందే. కరెక్ట్. ది బ్యూటీ పార్ట్ ఏంటంటే ఇక్కడ పీపుల్, అంటే కిడ్స్ ఎవరైతే వస్తున్నారో, దే వర్ లెర్నింగ్ అబౌట్ సాంస్క్రిట్, సైన్స్ ఒక పక్క, స్కల్ప్చర్స్ ఒక పక్క, దే వర్ టాకింగ్ అబౌట్ మ్యాథమెటిక్స్ అండ్ దే వర్ ఆల్సో టాకింగ్ అబౌట్ మెటాఫిజిక్స్. సో దే ఆర్ కవరింగ్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఇక్కడ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ బ్యూటీ పార్ట్ ఏంటంటే దే ఆర్ మోర్ ఆఫ్ స్కిల్లింగ్. ఇక్కడ ఎప్పుడైతే నేను దే ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ టు నేచర్ కాబట్టి అన్నీ కూడా వాళ్ళ స్వయం, అంటే వాళ్ళు ఇండివిజువల్గా చేసుకొని రావాలి. రైట్. కాకపోతే మనకి ఎప్పుడైతే 1835 నుంచి కొలోనియల్ సిస్టమ్ కానీ బ్రిటిష్ సిస్టమ్ స్టార్ట్ అయిందో, వీఆర్ షిఫ్టెడ్ అ ఫోకస్ ఫ్రమ్ గురుకుల సిస్టమ్ టు కరికులం సిస్టమ్. ఈ కరికులం సిస్టమ్లో ఏంటంటే వీఆర్ టాట్ అబౌట్ ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ అండ్ ఇండివిజువల్స్ సబ్జెక్ట్ మీద ఎక్కువ, తర్వాత సర్టిఫికేట్స్ డిగ్రీస్ మీద ఫోకస్ చేశాం. కరెక్ట్. ఇక్కడ ఏంటంటే నాకు సర్టిఫికేట్ రావాలి, స్కిల్ కాదు. నేను బీకామ్ పాస్ అయిపోవాలి, ఎంకామ్ పాస్ అయిపోవాలి, లేదా పిహెచ్డి అయిపోవాలి, స్టేట్ ఫస్టా, గోల్డ్ మెడలిస్టా, అంటే నాకు నాలెడ్జ్ ఎంత వచ్చింది అనేది మెటీరియల్. నాకు డిగ్రీలో 90% ఉందా, 100% ఉందా అనేది ఫోకస్ ఎక్కువగా ఉండేది. దీనివల్ల ఏంటంటే స్కిల్ పక్కకి వెళ్ళిపోయింది, మనకు నాలెడ్జ్ పెరిగివ్వడం స్టార్ట్ అయింది. అంటే వీ ఫోకస్ మోర్ ఆన్ సర్టిఫికేషన్స్, 90 గోల్డ్ మెడలిస్ట్ అనేది ఇంపార్టెన్స్ వచ్చింది. అంటే అలాగే స్కిల్లింగ్ సిస్టమ్కి వస్తే, ఇఫ్ యు లుక్ అట్ గ్లోబల్ స్కిల్లింగ్ సిస్టమ్, దర్ ఆర్ 2 కైండ్స్ ఆఫ్ ఎకో సిస్టమ్స్. ఒకటి జర్మనిక్ సిస్టమ్ అంటాం. జర్మనిక్ సిస్టమ్ ఏంటంటే ఇట్స్ మోర్ అట్ జర్మనీలో ఉంది, ఆస్ట్రియాలో ఉంది, స్విట్జర్లాండ్లో ఉంది, నెదర్లాండ్స్లో. వీళ్ళు ఏంటంటే మల్టిపుల్ స్కిల్లింగ్ సిస్టమ్. సో పీపుల్ ఆర్ ఫోకస్ ఆన్ మల్టిపుల్ స్కిల్స్. కాకపోతే ఇంకో సెకండ్ సిస్టమ్ ఏంటంటే ఆంగ్లో సాక్షన్ మోడల్ అంటాం. ఆంగ్లో సాక్షన్ మోడల్ ఏంటంటే దే ఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ప్రైమరీ స్కిల్, ఒకే స్కిల్ పట్టుకుంటారు. ఓకే. ఇప్పుడు ఇండియా ఈజ్ ఫాలోయింగ్ ఆంగ్లో సాక్షన్ మోడల్. రైట్. ఏంటంటే ప్లంబర్ ఉన్నాడనుకో, అడికి ప్లంబర్ ప్లంబింగ్ తప్ప వేరే ఏం తెలియదు. రైట్. ఎలక్ట్రీషియన్ ఉన్నాడనుకోండి, ఎలక్ట్రీషియన్ తప్పితే వేరే అదర్ స్కిల్స్ రావు. ఫిట్టర్ ఉన్నాడనుకో, ఆయన ఫిట్టర్ జాబే చేస్తారు, వేరే స్కిల్ రాదు. బట్ ఇఫ్ యూ కమ్ టు 21st సెంచురీ, వీ నీడ్ మల్టిపుల్ టాలెంట్, మల్టిపుల్ స్కిల్లింగ్. దిస్ ఈస్ వేర్ ఇండియా నీడ్ టు చేంజ్ ఇన్ టు, అంటే జర్మనిక్ సిస్టమ్ అని నేను అనుకుంటున్నాను. దట్స్ మై ఒపీనియన్ ఆన్ ఎదర్ ఎడ్యుకేషన్ ఆర్ స్కిల్లింగ్ సిస్టమ్. ఓకే. సో ఇప్పుడు మనము ఎవల్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ని ఎలా అప్రోచ్ అవుతాం ఇండియాలో అన్న దాని గురించి మీరు కొంచెం చెప్పారు కదా. ఈ రోజుల్లో ఇండియాలో స్కిల్ డెవలప్మెంట్కి ఎంత ప్రాముఖ్యత ఉంది, లేకపోతే ఎంత ఇంపార్టెన్స్ ఉందంటారు? స్కిల్లింగ్ అనేది ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి, అంటే ఇంకా ఎప్పుడైతే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారో, దే ఫోకసింగ్ మోర్ ఆన్ స్కిల్లింగ్. ఎందుకు అని మనం వీ నీడ్ టు డిస్కస్ వై స్కిల్లింగ్ హ్యాస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ లుకింగ్ అట్ ద కరెంట్ మార్కెట్ సినారియో. నెంబర్ వన్ ఏంటంటే 62% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఆర్ ఇన్ ద బ్రాకెట్ ఆఫ్ 15 to 59. కరెక్ట్. వీళ్ళని ఏమంటారు అంటే ఎంప్లాయబుల్ ఏజ్ పాపులేషన్. కరెక్ట్. వీళ్ళందరూ సెటిల్ అవ్వాలి కదా, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేవు, అందరికీ ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ అట్ స్టాటిస్టిక్, 72 మిలియన్ పాపులేషన్ వర్క్స్ ఇన్ ఆర్గనైజ్ సెగ్మెంట్, అంటే గవర్నమెంట్ వాటిలో. రైట్. అండ్ అరౌండ్ 380-390 మిలియన్ పీపుల్ వర్క్ ఆన్ అన్ఆర్గనైజ్ సెక్టర్. సో వీళ్ళందరినీ ఎక్కడో దిక్కున పెట్టాలి కదా మీరు.
సెకండ్ స్టాటిస్టిక్ చూస్తే బై 2022 దే విల్ బి అరౌండ్ 460 మిలియన్ యూత్ యాజ్ పర్ నేషనల్ యూత్ పాలసీ. హౌ విల్ యూ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ దిస్ కిడ్? రైట్ సార్. ఈ రెండు దృష్టిలో పెట్టుకొని సో గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ మోర్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందరం అనుకుంటున్నాం కదా ఇండియా వరల్డ్లో చూస్తే వీఆర్ యంగ్ పాపులేషన్ అండ్ 60% ఆఫ్ ఆ పాపులేషన్ ఇస్ బిలో 35 అంటున్నాం. రైట్. మనందరం వీఆర్ ఫీలింగ్ హ్యాపీ వీఆర్ యంగ్ పాపులేషన్ అండి. అట్ ద సేమ్ మూమెంట్ బై 2035 కానీ 40 కానీ వీ విల్ బి ద సెకండ్ ఓల్డ్ ఏజ్ పాపులేషన్. కరెక్ట్. సో వీ నీడ్ టు టేక్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ యంగ్ పాపులేషన్ అంటే వీ నీడ్ టు ఇన్కమ్ ఇంక్రీజ్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ద యంగ్ పాపులేషన్. కరెక్ట్. దీనివల్ల గవర్నమెంట్కి ఏంటనే తెలిసింది 2035-40 వచ్చేటప్పుడు వీల్ బి ఓల్డ్ ఏజ్ పాపులేషన్ కాబట్టి ఈ పాపులేషన్ని పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా పెంచాలి అని చెప్పి సో గవర్నమెంట్ ఈస్ ఫోకసింగ్ మోర్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్. ఎందుకంటే ఇఫ్ యూ టీచ్ ఎ మ్యాన్ ఇఫ్ యూ గివ్ ఎమ్ ఎ ఫిష్ ఆ రోజు తినేసే అయిపోతుంది. ఇఫ్ యూ టీచ్ ఇమ్ ఫిషింగ్ యూ విల్ సర్వైవ్ ఫర్ హిస్ ఎంటైర్ లైఫ్. కరెక్ట్. సో ఫోకస్ కూడా అంతా చేంజ్ అయింది స్కిల్లింగ్ మీదకి. మెయిన్ రీజన్ ఏంటంటే ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ వై వీ నీడ్ టు ఫోకస్ ఆన్ స్కిల్లింగ్ ఏంటంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ అవర్ ఎకానమీ. మన పూర్వీకులందరూ కూడా వీఆర్ మోర్ ఆఫ్ అగ్రీ బేస్డ్ ఎకానమీ అందుకే వీ కాల్ ఇట్ అగ్రేరియన్ ఎకానమీ అంటాం మనం. కరెక్ట్. సో ఏంటంటే మనకి 80స్లో 40% ఆఫ్ అవర్ జీడిపి కాంట్రిబ్యూషన్ ఈస్ ఫ్రమ్ అగ్రి. ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వీఆర్ ఇన్ బిట్వీన్ 17-18% జీడిపి కాంట్రిబ్యూషన్. అలాగంటే అగ్రీ సెక్టర్ పడిపోతుందా అని కాదు. అదర్ సెక్టర్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీస్ సెక్టర్స్ కానీ అదర్ సెక్టర్స్ ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది, కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది కాబట్టి. సో ఫస్ట్ థంబ్ రూల్ ఏంటంటే ఫస్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వై స్కిల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎకానమీ. సో ఫ్రమ్ అగ్రేరియన్ ఎకానమీ టు సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ. రైట్. సెకండ్ ఏంటంటే అవుట్డేటెడ్ స్కిల్స్. మన ఇండియాలో ఎలా ఉంటుందంటే మా ముత్తాత కార్పెంటరీ జాబ్ చేసేవాడు నేను కార్పెంటరీయే చేయాలి అని చెప్పేసి ఎక్కువ చాలామంది విలేజెస్లో కానీ రూరల్లో పాటరీ జాబ్ చేసేవాడు నేను అదే చేయాలి, టైలరింగ్ బ్యాక్గ్రౌండ్ మా తాత టైలర్ నేను టైలర్ కిందే, అట్లా కొన్ని అవుట్డేటెడ్ స్కిల్స్లో ఉన్నాం. రైట్. ఇప్పుడున్న మోడర్నైజేషన్కి వీ నీడ్ టు చేంజ్ అవర్ స్కిల్ సెట్. సెకండ్ థర్డ్ కీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అంటే వీఆర్ ఇన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0. రైట్. టెక్నాలజీ విపరీతంగా వచ్చింది. సో ఆ టెక్నాలజీకి మనం కూడా ఇండియాలో వీ హ్యావ్ యూజ్ పాపులేషన్ ఆఫ్ అరౌండ్ 1.28 బిలియన్ పాపులేషన్. సో ద అంటే గవర్నమెంట్ వాంటెడ్ టు చేంజ్ ద స్కిల్ సెట్ ఆఫ్ ద పీపుల్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కాబట్టి. తర్వాత ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఏంటంటే గ్లోబల్ డిమాండ్. యాజ్ వీ కాల్ ఇండియా ఈజ్ ఎ యంగ్ పాపులేషన్ పాపులేటెడ్ కంట్రీ, 60% ఆఫ్ బిలో 35 ఇయర్స్ అంటున్నాం కాబట్టి గ్లోబల్ అంతా కూడా దే ఆర్ లుకింగ్ అట్ ఇండియన్స్ బికాస్ వీ హ్యావ్ ఎ హ్యూజ్ టాలెంట్ పూల్. ఇప్పుడు ఐటీ సెక్టర్లో చూస్తే వీఆర్ సెకండ్ లార్జెస్ట్ ఐటీ ఫోర్స్, అరౌండ్ 4.5 మిలియన్ పీపుల్ వర్క్ ఇన్ ఐటీ ఫోర్స్. సో వరల్డ్ అంతా కూడా ఇండియా వైపే చూస్తుంది, దే వాంట్ ఇండియన్స్ ఇన్ దేర్ ఇకో సిస్టమ్. ఇంకోటి ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటంటే డిజిటలైజేషన్ ఎకానమీ అంటున్నావు ఇప్పుడు. సో బ్యూటీ పార్ట్ ఏంటంటే ఇండియా హ్యాస్ బీన్ డిజిటలైజ్. ఆధార్ ఎప్పుడైతే అవుట్ ఆఫ్ 1.28 బిలియన్ పాపులేషన్లో ఐ థింక్ 1.2 బిలియన్ పాపులేషన్ హ్యాస్ బీన్ డిజిటలైజ్. సో డిజిటల్ ఎకానమీ మనం ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గారు డిజిటల్ ఎకానమీ డిజిటల్ ఎకానమీ డిజిటల్ ఎకానమీ అంటున్నాం. ది బ్యూటీ పార్ట్ అంటే ఈరోజు మార్నింగ్ లెగ్గానే పాల ప్యాకెట్లు వస్తాయి, పాల ప్యాకెట్ల అబ్బాయి కూడా వీఆర్ పేయింగ్ త్రూ పేటిఎం. రైట్. అలాగే మనం క్లీనింగ్ ఇంటికి వచ్చే క్లీనింగ్ వాళ్ళు కూడా వాళ్ళకి యూట్యూబ్, అమ్మా ఇవాళ యూట్యూబ్లో అది చూసాము, ఆ వంట చూసాము, ఇది వంట చూసాము. అంటే పీపుల్ ఆర్ వెరీ అడాప్టివ్ అన్నమాట, చేంజ్ అయిపోతున్నారు అందరికీ కూడా. సో మార్నింగ్ లేసిన పేపర్ బాయ్ నుంచి పాల ప్యాకెట్ నుంచి వాచ్మెన్ నుంచి డ్రైవర్స్ అందరూ కూడా దే ఆర్ చేంజింగ్ యాజ్ పర్ న్యూ. అంటే ఇప్పుడు ఆటో దిగినా నువ్వు పేటిఎం ద్వారా పే చేసుకుంటున్నావు, అంతేగాని చిల్లరి 10 రూపాయలు 50 రూపాయలు అని చెప్పి. సో we need to change. So ee anni factors valla endante skilling has become very 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 important. Enta population kindaku cheppinatlu 62% of below 59 years of age employable age antnam valiki ela employment create chestam only through skilling. Right. Skilling endante next 10-15 years skilling is very 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 important. Economy india survive avali ante skilling is the backbone. So skilling ki it has a huge demand.
ఐ థింక్ ఇక్కడ ఉన్న రెండు స్టార్టప్స్ కూడా దే నీడ్ టు టాక్ అబౌట్ స్కిల్లింగ్ బికాస్ దట్స్ ద బోత్ ఆర్ స్కిల్ బేస్డ్ స్టార్టప్స్ కాబట్టి ఐ థింక్ వి నీడ్ టు టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ దెమ్ డెఫినెట్లీ సార్ సో చేంజింగ్ టైమ్స్ కి అనుగుణంగా మన ఇండియా డెవలప్ అవ్వాలంటే స్కిల్ అనేది ఇంప్రూవ్ అవ్వాలని ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు 2024 అవర్ టార్గెట్ ఈస్ 5 trillion ఎకానమీ దట్ కెన్ బి అచీవ్డ్ ఓన్లీ త్రూ స్కిల్లింగ్ కరెక్ట్ అందుకని తప్పదు ఇట్స్ ఎ డ్రైవర్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ సో తనూజ గారు యువర్ స్టార్టప్ ఈజ్ నేమ్డ్ బియాండ్ పింక్స్ చాలా ఇంట్రెస్టింగ్ నేమ్ అండి మీ స్టార్టప్ గురించి మాకు కొంచెం చెప్పగలరా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఓవర్ ఇట్స్ సచ్ అ ప్లెజర్ టు బి ఆన్ ది ఛానల్ నా స్టార్టప్ గురించి చెప్పే ముందు ఐ వుడ్ వాంట్ టు పికప్ సత్య గారు చెప్పిన దాంట్లోని స్కిల్లింగ్ గురించి స్కిల్లోని 3 components మనం బ్రేక్అవుట్ చేసి చూస్తే there is what he was talking about the gurukul system there was a integrated learning where appreciation for art science architecture health holistic living is what we were talking about in our old times slowly the shift which happened is only livelihood kosam nen edo nerchukovali some skill I need to learn Correct. Be a carpenter painter or coder just only one focus a integrated learning point degar nunchi I am only focusing on how do I get my job right and job is not about going and earning a salary job is to change the economic status of a person how I was earning 10 rupees earlier how I get better at that and my lifestyle has to change I have to feel good when I'm working that is possible adu eppudu avutundi ante a holistic appreciation నాకు కోడింగ్ చాలా బాగా వచ్చును కానీ నాకు హెల్త్ బాగోలేదు ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఇట్ ది లెర్నింగ్ ఇస్ నాట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గ్రో టు ది నెక్స్ట్ లెవెల్ సో మనం ఒక్క పాయింట్ వరకు వాళ్ళని జాబ్స్ కోసం యూత్కి ప్రిపేర్ చేస్తున్నాం బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ దెమ్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ రైట్ అండ్ టేకింగ్ దిస్ కాన్సెప్ట్ ఐ విల్ టెల్ యూ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ మై స్టార్టప్ ఈస్ ఫోకసింగ్ స్పెషలీ ఫార్ స్కిల్లింగ్ ఫర్ ఉమెన్ ఓకే అండ్ ఫర్ యూత్ అనేది కూడా చెప్తాను మీకు దెర్ ఆర్ 3 components విదిన్ ది స్కిల్లింగ్ పార్ట్ వీ సే ఇట్ యాజ్ టూల్ సెట్ స్కిల్ సెట్ అండ్ మైండ్ సెట్ ఓకే విచ్ ఇస్ వేర్ ద ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ విచ్ సత్య గారు కూడా ఆల్సో వాజ్ మెన్షనింగ్ టూల్ సెట్ అనేది మనం కాలేజ్ వెళ్ళి స్కూల్లో వెళ్ళి ఒక కార్పెంటర్ ఇస్ లెర్నింగ్ హౌ టు పెయింట్ ఆర్ painter is doing that or a carpenter is doing how to cut wood. Block of wood on a machine right yeah that is easier part to learn which is where he was talking about the British system where one skill is taught at one time correct the second 2 parts are not focused okay which is we are talking about skill set or the mindset and the gap where we see lot of youth which is not getting employed is because the mindset towards my job towards what I'm doing as a livelihood is missing out on now if I were to take that concept and apply in what we are doing for women have a tendency when we look at work in binary system 0 or 1 work kelnapudu nen illu manage cheyalenu ఇల్లు మేనేజ్ చేస్తే నేను వర్క్ చేయలేను ఓకే ఈ 2 ఇంటిగ్రేట్ చేసేసి ఐ కెన్ హ్యావ్ అ బ్యూటిఫుల్ వర్క్ అండ్ బ్యూటిఫుల్ హోమ్ అండ్ దీస్ 2 కెన్ ఇంటిగ్రేట్ ఓన్లీ వెన్ యూ స్టార్ట్ లుకింగ్ అట్ యువర్ లైఫ్ ఇన్ అ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ సో ది ఎంటైర్ కాన్సెప్ట్ విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈస్ టు అప్రిషియేట్ పీపుల్ టు లుక్ అట్ జాబ్స్ ఫ్రమ్ అ లార్జర్ యాంగిల్ దట్ ఐ ఎంజాయ్ వాట్ ఐ డూ and I am going to do it for next 30 years okay that is what we do for women and the bigger goal which we have as an organization to have women sustain themselves job loni 30 years gurinchi aalochinchali men when they get into job they think of their work for 30 years I cannot sit at home maybe very few men will say I am a house husband but how many house husbands do you see Very few. Correct. He will go and work and then he is coming back and helping at house. Correct. Right? A woman, what happens is there are at least 9 times in her lifetime, she comes to a point where she's thinking,
ఓ ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఐ విల్ నాట్ బి ఏబుల్ టు వెన్ షీఈస్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఆర్ వెన్ షీఈస్ గెటింగ్ మ్యారీడ్ ఆర్ అత్తగారు చెప్తారు నువ్వు ఇప్పుడు వర్క్ వెళ్ళదు సో 9 టైమ్స్ షీఈస్ థింకింగ్ షుడ్ ఐ నాట్ సో ది ఎంటైర్ కోచింగ్ విచ్ వీ డూ ఈస్ బేసిక్లీ టు ఎనేబుల్ ఉమెన్ టు హ్యావ్ లైఫ్ స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ to sustain themselves for 30 years. Okay. That is what we are trying to do. Okay. So, మీరు అన్నట్టుగా ఇది లెర్నింగ్ అన్న అవ్వాలి ఎర్నింగ్ అన్న కావాలి అనే ఒక మైండ్ సెట్ వచ్చింది అలాగే కాకుండా ఆడవాళ్ళకి చాలా ఛాలెంజెస్ ఉండడం వల్ల ఎంత చదువుకున్నా కూడా మళ్ళీ ఆ ఉద్యోగంలో ఎక్కువ కాలం సెటిల్ అవ్వలేకపోయే చాలా ఛాలెంజెస్ చూస్తూ ఉంటాం సో ఆ మైండ్ సెట్ని మార్చి వాళ్ళు నిలదొక్కునేలా చేయడానికి అవసరమైన స్కిల్స్ని స్టార్ట్అప్ ప్రొవైడ్ చేస్తుంది వెరీ వండర్ఫుల్ అండి చాలా అప్రిషియబుల్ సో సత్య గారు ఇప్పుడు మేడం చెప్పినట్టు ఆడవాళ్ళు అనేది దే మేకప్ ఏ మేజర్ పోర్షన్ ఆఫ్ అవర్ వర్క్ ఫోర్స్ అండి బట్ వాట్ ఈజ్ యువర్ థాట్ అంటే ఫీమేల్ పార్టిసిపేషన్ కనుక లేబర్ ఫోర్స్లో చూస్తే ఇండియా ఎక్కడుంది ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారు మీరు ఇప్పుడు మేడం చెప్పినట్లు తనుజ మేడం బియాండ్ థింగ్స్ ఈస్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్ ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ అక్రాస్ ది గ్లోబ్ చూసుకుంటే ఐ థింక్ అరౌండ్ 48% ఇస్ ద వరల్డ్ యావరేజ్ అదే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇండియన్ యావరేజ్ ఇట్స్ అరౌండ్ 23% అంటే ఫిమేల్ పార్టిసిపేషన్ ఇన్ స్కిల్లింగ్ కానీ అంటే ఎర్నింగ్లో కూడా అంటే 48 ఎక్కడ వీఆర్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ వరల్డ్ యావరేజ్ ఎందుకంటే ఇండియాలో ఎవరు బయటికి రారు ఎక్కువగా ఏంటంటే ఇందాక మేడం చెప్పినట్లు ఐ హావ్ సీన్ అంటే ఇద్దరు ఐఏఎస్ చేసిన వారి లేడీస్ ద స్టిల్ ఎట్ హోమ్ ఇట్స్ ఎ సర్ప్రైజింగ్ మేడం మీరు ఏం చదువుకున్నారని ఒక మేడం నడితే సత్య నేను ఐఏఎస్ అయిపోయింది ఎందుకంటే ఎనీ అంటే ఆయన కూడా హస్బెండ్ కూడా ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఐఎమ్ సెటిల్ ఇంకా ఆయన ఎట్లాగా సీనియర్ రోల్లో ఉన్నారని చెప్పి చాలామంది అంటే పిహెచ్డి చేసిన వాళ్ళని అంటే ప్రొఫెషనల్స్ చూశాను అటువంటి అంతా అంటే ప్రొఫెషనల్ ఐఏఎస్ పిహెచ్డి చేసిన వాళ్ళే ఇంట్లో ఉంటుంటే ఇంకా వాట్ అబౌట్ అదర్ కామన్ ఉమెన్ ఇంటర్మీడియట్ లేకపోతే అదర్ ఉమెన్ సో మన అవిల్ వి గ్రో ఫ్రమ్ 23% అట్లీస్ట్ వరల్డ్ యావరేజ్ 43 అంటే ఎట్లా అంటే నేను చెప్పేది ఏంటంటే ఉమెన్ షుడ్ కమ్అట్ ఏవైతే బియాండ్ పింక్స్ అటువంటి స్టార్ట్అప్ దే షుడ్ ఎంకరేజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చి ఎందుకంటే ఇఫ్ అట్లీస్ట్ 20% ఆఫ్ ద ఉమెన్ కమ్స్ అవుట్ అండ్ వర్క్ మన ఇండియాలో 1 trillion GDP పెరుగుతుంది అంటే 20% ఆఫ్ ఉమెన్ వర్క్ బయటకు వచ్చి కాంట్రిబ్యూట్ చేసినట్లయితే 1 trillion USD పెరిగినట్లయితే జీడిపికి దట్స్ మైండ్ బాగ్లింగ్ నెంబర్ సో ఐ థింక్ బియాండ్ పింక్ షుడ్ గో అండ్ రీచ్ ఎవ్రీ స్టేట్ అండ్ వర్క్ టువర్డ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ విచ్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ నేనేంటంటే ఫైనాన్స్ గైన్ కాబట్టి ఐ విల్ టాక్ అబౌట్ 1 trillion GDP ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఫర్ us సో యు నీడ్ టు గో అవుట్ అండ్ రీచ్ మాక్సిమం పీపుల్ అండ్ డు మాక్సిమం ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ దట్స్ వాట్ ఐ ఫీల్ రైట్ అదే సార్ ఎందుకంటే చూస్తే కనుక ఆడవాళ్ళు దే మేకప్ హాఫ్ ఆఫ్ అవర్ పాపులేషన్ ఒకవేళ మన సగం పాపులేషన్ కాంట్రిబ్యూట్ చేయకపోతే ఎకానమీకి ఎంత నష్టమో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తే ఎంత లాభమో మీరు చెప్పినట్టు 1 trillion ఎకానమీ గ్రో అవుతుంది 20% ఇప్పుడు ఉన్న 23% కాకుండా మనం కనుక గ్లోబల్ యావరేజ్ కి చేరితే ఎకానమీ ఎంత గ్రో అవుతుంది అన్నది డెఫినెట్లీ సో వీ నీడ్ స్టార్ట్అప్స్ లైక్ బియాండ్ థింగ్స్ సో రామేశ్వర్ గారు మీరు యువర్ రన్నింగ్ అండ్ ఎడ్యుటెక్ అండ్ స్కిల్లింగ్ స్టార్ట్అప్ కదా సో ఇండియాలో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టు స్కిల్ గ్యాప్ ఉంటుంది ఆ స్కిల్ గ్యాప్ని రెక్టిఫై చేయడానికి లేదా ఆ స్కిల్ గ్యాప్ని కరెక్ట్ చేయడానికి మీ స్టార్ట్అప్ ఏ విధంగా పనిచేస్తుంది ష్యూర్ అండి యా ఐ మీన్ ప్రేక్షకులందరికీ నమస్కారం సో యాక్చువల్గా ఈ స్కిల్లింగ్ అనేది ఇప్పుడు ఇండియాలో ఒక మేజర్ ప్రాబ్లం అండి అంటే మనము బిఫోర్ 2000 ద ప్రాబ్లమ్ వాజ్ డిఫరెంట్ యాక్చువల్గా అంటే దేర్ నాట్ టూ మెనీ గ్రాడ్యుయేట్స్ ఫర్ దేర్ ఓకే ఆ ప్రాబ్లం ఉండేది 2000 తర్వాత ఐ మీన్ లైక్ కాలేజెస్ మష్రూమ్డ్ విచ్ ఎవర్ స్పేస్ అది ప్రొఫెషనల్ కోర్సెస్ అవనివ్వండి లేదంటే కనుక జనరల్ ఐ మీన్ లైక్ ఒక స్కిల్లింగ్ అవనివ్వండి అయినా కూడా ప్రాబ్లమ్ ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే గ్రాడ్యుయేట్స్ ఆర్ కమింగ్ అవుట్ ఇన్ 8 million నెంబర్స్ ఎవ్రీ ఇయర్ 8 million గ్రాడ్యుయేట్స్ ఆర్ కమింగ్ బట్ దానిలో ఒక యూ కెన్ సే 300,000 మెంబర్స్కి మాత్రమే ఒక ప్రొఫెషనల్ జాబ్స్ వస్తున్నాయి
ఓకే ఓకే మిగతా వాళ్ళందరూ ఏంటంటే సపోర్ట్ జాబ్స్లోకి వెళ్తున్నారు. ఓకే అదే అంటే మనకి క్యాపిటలిజం, హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ గుడ్ బట్ అట్ ద సేమ్ టైమ్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ దట్ ఆల్సో మ్యాటర్స్ అనమాట. ఇప్పుడు మనం కొన్ని కంట్రీస్ చూస్తే కనుక ఇజ్రాయెల్ అండ్ ఆల్, ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ లైక్ ఓకే యూ కెన్ ర్యాంక్ ఇట్ వెరీ వెరీ హై అనమాట. యూ కెన్ సే ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే అలా సిమిలర్లీ స్కాండినేవియన్ కంట్రీస్. బట్ ఇండియాలో ఏమవుతుందంటే వీఆర్ జస్ట్ డూయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ బీయింగ్ ఎన్ ఇంజనీర్ సంబడీ షుడెంట్ బి డూయింగ్ సమ్ డేటా ఎంట్రీ జాబ్ correct or some correct. Google map location jobs or something correct but this is where most of the you can say young graduates are going actually and industry is also complaining ante manaki even recent reports of CII Asocham they say ki only 90% of the graduates are not even job ready okay మన దిస్ మన సిస్టమ్ కూడా ఎలా ఉందంటే కరెంట్ సిస్టమ్ ప్లస్ టూ వరకు పేరెంట్స్ ఫోర్స్ అవనివ్వండి, పేరెంట్స్ అటెన్షన్ అవనివ్వండి, బికాస్ ఆఫ్ దాట్ స్టూడెంట్స్ బాగా చదువుకుంటారు. కానీ ఒక్కసారి కాలేజీలు ఎంటర్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఒక ప్రాపర్ ఇన్ఫ్రా లేకపోవడము. ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి బట్ ప్రాపర్ ఇన్ఫ్రా ఉండదు. ఓకే లేదంటే ప్రాపర్ మెంటర్స్ ఉండరు. సో దీనివల్ల ఏమవుతుందంటే 90% ఆర్ కమింగ్ అవుట్ ఓకే వితౌట్ క్లారిటీ యాక్చువల్లీ, ఫర్గెట్ అబౌట్ జాబ్. They don't even have clarity anamata ante ye job kellali. So it's almost acting like a vacation period ante it's nenantume kadu even industry is saying that ante oka they are not getting actually job ready or industry ready. It could be engineers, it could be people who are graduating in sciences or MCA or agri. Okay idantha undandi. So ee skill gap enduku vastundi ante ganaka first thing enante they are not getting right mentor to guide them. Okay it could be during the college or even after the college. Okay so mem em chestunnam ante nandi first we want to create that inspiration for the people. Ok sir inspiration unde nandi if there is some kind of somebody is igniting their minds they will follow their passion. Okay so andukani cheppesi we have come up with a platform called skill monks anamata. Skill monks meda we help students in discovery of the careers. Okay what is the right career for them. Second thing is once they identify okay which career they want to pursue, we help them in identifying the right training partners or mentors. Okay so idi chestamandi. Deen valla enante we believe okay we can actually create much better workforce. Right okay because as I said the people who are working in ITES they can actually get into much higher jobs actually. Right but only thing is okay current situation lo enante people are okay with the job. Okay indak sir annatlu మన ఫోకస్ అంతా ఇప్పుడు ఇండియన్ స్కిల్లింగ్ స్పేస్లో ఎలా ఉందంటే కాలేజెస్ అవనివ్వండి, సొసైటీ అవనివ్వండి, జాబ్ ఈజ్ ద మెయిన్ థింగ్, నాట్ ద స్కిల్ యాక్చువల్లీ. రైట్ ఓకే జాబ్ వస్తే చాలు అన్నట్లు ఉండడం అనేది ఒకటి ఉందన్నమాట. సో ఇదంతా మార్చొచ్చండి. కాకపోతే ఇప్పుడు డిజిటల్ వల్ల థ్యాంక్స్ టు వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద లాస్ట్ 4-5 ఇయర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ డెమోక్రటైజ్డ్ అండ్ ఓకే ఇంతకు ముందులు అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ హూ ఈజ్ ఇన్ ఈవెన్ టియర్ టూ టౌన్ ఆర్ విలేజ్ దే కాంట్ ఎఫర్డ్ బెస్ట్ క్వాలిటీ ట్రైనింగ్ అండ్ ఓకే హీ హ్యాస్ టు ఎఫర్డ్ సంబడి హూ ఇస్ ఎ మెంటర్ ఇన్ దట్ లొకాలిటీ ఆర్ ఇఫ్ హీస్ విల్లింగ్ టు ట్రావెల్ మేబీ నెక్స్ట్ బెస్ట్ ఓకే విలేజ్ నుంచి అయితే టౌన్కి వెళ్తారు, టౌన్ అయితే మనంతా అప్వర్డ్ ఫిల్టరేషన్ ఎప్పుడు. ఓకే సో అలా ఉండేది. కానీ విత్ ద టెక్నాలజీ వాట్స్ హ్యాపెనింగ్ ఈస్ ద కంప్లీట్ లెర్నింగ్ ఈస్ గెటింగ్ డెమోక్రటైజ్డ్ అండ్ సిట్టింగ్ ఇన్ ఎ విలేజ్ people can get access to the best mentor in the world if they want. Okay because if you see all these Coursera savanivandi Udacity, a lot of platforms are there. EdX is there. Okay and Indian platforms are there where people can get access to the best mentors anamata. Okay so idantha jarutundi. So we want to do the same thing in much bigger scale and more diversified verticals and okay. We are like planning to do it in information technology space. Okay so IT courses side right. Then exam prep side right. Okay then even study abroad side right. Even hobbies and other skills anamata right. So ee motivation tho we started skill monks and okay and it's visible already endukante meer chuste ganaka recent IAS topper from Telangana he mentioned okay his first guru was like almost YouTube. Right. Because everything he was learning from YouTube. Correct. The other side of it, if you see the other extreme, if you go to like some laptop repair centers, they learn things through YouTube. Correct. Okay. Yeah. You go, you take your laptop there, well, immediately, okay, laptop nala repair chalana chustunnaru, malla vatini nerchukuntunnaru.
Correct. So that way chala democratization jarugutundi, complete digitalization jarugutundi and ippudu. Okay. So we want to play a big role in the skilling space that way. Okay. Yeah. Just to add on cheppadaniki ikkada skill monk kaina ikkada mem kaina nenu recent ga there was a debate in IIM Bangalore. ఏదంటే టెక్ మహీంద్రా వాళ్ళు అంటే ఒక కంపెనీ ఎంఎన్సి కంపెనీ ది స్టేటెడ్ దాట్ 96% ఇండియన్ అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ ఎంప్లాయబుల్ అని స్టేట్మెంట్ చేశారు. ఓన్లీ 4% ఆఫ్ దెమ్ ఆర్ స్కిల్లబుల్. నేనే తీసుకోండి, లేడేసే నేను బీటెక్ త్రిబుల్ ఇయో లేకపోతే కంప్యూటర్ సైన్స్ చేశాను. నా ఫోకస్ అంతా ఏంటంటే స్కూల్ టాపర్ కాలేజ్ టాపర్ అవుతానా, 100 out of 100 వస్తుందా అనే చెప్ప ఆ ప్రోగ్రామింగ్లో. ఏంటంటే ఇంకో కూడా సర్వే చేశారు, 90% ఆఫ్ అంటే పి కంప్యూటర్ చేసిన వాళ్ళకి కోడింగ్ కూడా రాదు, బేసిక్ కోడింగ్. కరెక్ట్. 90% వద్దాం, బట్ అందరూ ఏంటంటే అబౌ 60-70% ఉంది. కరెక్ట్. సో అంటే మనకు కూడా అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అటువంటి మెంటర్స్ కూడా లేరు. ఇట్ ఈస్ అ హ్యూజ్ స్కిల్ గ్యాప్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న మన ఇండియన్ ఆంగ్లో సాక్సన్ మోడల్ అన్నాం కదా. ఇప్పుడు నేను బీటెక్ ఎలక్ట్రానిక్ తీసుకున్నాను అనుకో, నా స్పెషలైజేషన్ అంతా ఎలక్ట్రానిక్స్ మీదే ఉంటుంది, అదర్ సబ్జెక్ట్స్ మీద వెళ్ళాం. కాకపోతే నేను చెప్పే ఇప్పుడు ఏంటంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైనా ఇంజనీరింగ్ చదువుతూ ఇప్పుడు బీటెక్ కంప్యూటర్ చేస్తున్నారు అనుకో, మీరు ఎక్స్ప్లోర్ చేయండి మార్కెట్లో ఏంటంటే చాలా కంపెనీస్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద, మెషిన్ లెర్నింగ్ మీద, బిగ్ డేటా అనాలిటిక్స్ మీద కానీ, 3D ప్రింటింగ్లో కానీ, విర్చువల్ ఇమేజింగ్, ఇటువంటి కోర్సులన్నీ చేస్తూ ఉండండి. యూట్యూబ్ ఉన్నాయి, ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. సో అట్లీస్ట్ 30-20,000 పెట్టి ఇటువంటి మీరు 3-4 ఇయర్స్ చదివేటప్పుడు ఇటువంటి కోర్సులు కూడా చదివినట్లయితే మీరు సర్టిఫికేట్ పెట్టుకొని బయట వచ్చే లోపలికి ఇటు పక్క మీకు స్కిల్ బేస్డ్ సర్టిఫికేట్స్ కూడా ఉంటే దట్స్ వేర్ వీ కెన్ యాడ్ వాల్యూ టు యువర్ క్వాలిఫికేషన్. రైట్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఎక్కడికి వెళ్ళి చదవక్కర్లేదు, మీరు అమీర్పేట వెళ్ళక్కర్లేదు, ఢిల్లీ వెళ్ళక్కర్లేదు, ఆన్లైన్లో కూర్చొని చదువుకోవచ్చు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్కిల్లింగ్ కంపెనీస్, ప్లీజ్ యూజ్ సచ్ ప్లాట్ఫామ్స్. నేను కూడా ఈరోజు ఏమైనా టెక్నాలజీ ఏమైనా ఫైనాన్స్ సబ్జెక్ట్లు కూడా ఐ లర్న్ ఏ లాట్. నేను రీసెంట్గా కూడా సిఎఫ్ఐ నుంచి ఐఎమ్ డూయింగ్ సంథింగ్, ఆన్లైన్లోనే చేస్తున్నాను. ఐ వాంట్ టు లర్న్, ఐ వాంట్ టు అక్వైర్ నాలెడ్జ్. రైట్. సో ఇటువంటి యూత్ ఎవరైతే చూస్తున్నారో ఈ ప్రోగ్రామ్ అది కూడా, నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్, లాట్ ఆఫ్ స్కిల్ సెట్ కంపెనీ స్టార్ట్అప్స్ ఉన్నాయి, అవన్నీ యూ నీట్ టు బ్రిడ్జ్ దట్ గ్యాప్. యూ నీట్ టు కమ్ అవుట్ అండ్ లర్న్. ఇంట్లో కూర్చొనే బయటకు వెళ్ళక్కర్లేదు. సో యూజ్ సచ్ ప్లాట్ఫామ్స్. జస్ట్ టు యాడ్ ఏ పాయింట్, ఇందాక సార్ మీకు స్టార్టింగ్లో అన్నట్లు ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0, ద మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ ఓకే దెర్ ఇస్ అ డెమోగ్రఫిక్ డివిడెండ్. Okay, we are seeing, okay, there is a huge benefit of it. But at the same time, with the IR 4.0, what's happening, what's going to happen maybe, okay, they are going to take out a lot of jobs, right? Okay, without right skill set, many people might lose jobs in the next 10 years. Correct. And already there was a report which says a lot of jobs, like, okay, whether it is data entry or support jobs, because voice bots are coming, chat bots are coming, okay, even actually ga cheppalante managerial bots are coming. Okay, recently one bot was introduced in HSBC, mottham floor kali cheyichesindi andi. Ante because actually whatever some routine jobs, okay, which can be handled through AI, okay, is going to pose a great danger for some routine jobs anamata. Correct. So ippudu actually mana India lo unna large workforce is still in the services sector lo, again they are in support jobs. Correct. So people need to be very cautious about that. So andukani cheppi sir annatlu ippudu if somebody wants to learn, actually ma platform kuda alantide, and what we want to do is first we make them identify what courses they need to learn, even if he is a working professional or a student. Because student who is learning civil engineering, ippudu civil engineering maatrame nerchukuntunnadandi. Recently we covered a conference which is like geospatial summit 2000, it's an international conference. So they were not looking at civil engineering that way. Now now civil engineering needs to be read in tandem with what's happening in the tech space. Technology, ante correct. IT space, IoT tho em jarugutundi, robotics tho em jarugutundi, AI tho em jarugutundi, blockchain tho em jarugutundi, all these are like having big applications in civil engineering also. Even irrigation, they were talking about irrigation. Now drone is like being used in irrigation in a big way. IoT is being used. So ante that integration needs to happen, and ledante people would wouldn't be industry ready. Right. And అది తెలియకుండానే పీపుల్ మైట్ కంప్లైంట్, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఇప్పుడే కాలేజ్లో ఉండగానే చేయాలి. ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడాను హౌ టు అప్ స్కిల్ దెమ్సెల్స్ అని చూసుకోవాలి, లేదంటే దే స్కిల్స్ బికమ్ రిడండెంట్ అండ్ జాబ్స్ లూజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. రైట్. సో
ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక చూస్తే కొంచెం అసెంబ్లీ లైన్ లాగా తయారైపోయింది సార్. సో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ వచ్చారు, గ్రాడ్యుయేట్ పట్టా ఉందా లేదా అన్న దాని మాత్రం మీదే ఫోకస్ ఉండి ఇండస్ట్రీ ఈరోజు ఏం డిమాండ్ చేస్తుంది అన్న దానికి ఇంకా చాలా వరకు కాలేజెస్, చాలా వరకు కోర్సెస్ అప్స్కేల్ అయినట్టు అనిపించట్లేదు. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇండస్ట్రీ 4.0 అంటున్నారు, ఐఓటీ అంటున్నారు, ఏఐ, మెషిన్ లెర్నింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఒక 10 ఏళ్ల క్రితం మనం ఏదో ఎప్పుడో వినే టర్మ్స్ ఇప్పుడు రియాలిటీ అయిపోయినాయి. సో ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం కోసం అని ఎలాంటి స్కిల్స్ అవసరం ఉంటాయి, కంపెనీస్ ఎలాంటి స్కిల్స్ని కోరుకుంటున్నాయి? ఓకే, ఇందాక చెప్పినట్లు రామేశ్వర్ గారు, విఆర్ ఇన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0. అంటే ఈ 4.0లో ఏంటంటే వీ టాక్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, బిగ్ డేటా అనాలిటిక్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, రైట్, డ్రోన్స్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, ఇండస్ట్రియల్ ఐఓటీ, రైట్, 3D, విర్చువల్ ఇమేజింగ్, బ్లాక్ చైన్. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు సాఫ్ట్వేర్. ఇంకో ఫస్ట్ ఏంటంటే, అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 అంటే ఇట్స్ అబౌట్ కనెక్టివిటీ. ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి మేడం చెప్పు, రూరల్లో కూడా మంచి రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు దే కెన్ కనెక్ట్ ఇట్ టు, అంటే టౌన్స్ కానీ, సిటీస్ కానీ, ఈజీ కనెక్టివిటీ పెరిగిపోయింది, ఎనీ వన్ కెన్ ట్రావెల్. తర్వాత కంప్యూటింగ్, కంప్యూటింగ్ వచ్చినప్పటికి అందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఏంటంటే వీ హ్యావ్ అరౌండ్ 600 మిలియన్ మొబైల్ ఫోన్స్ ఇప్పుడు ఇండియాలోనే. సో ఎవ్రీవన్ ఏంటంటే టైంపాస్ ఎలా అవుతుంది అంటే ఈ రోజుల్లో యూట్యూబ్ ఉంది కాబట్టి ఎవ్రీవన్ ఈజ్ ఆన్ మొబైల్ రైట్ నౌ. కరెక్ట్. థర్డ్ థింగ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బిగ్ డేటా, ఈ మూడు కలిపితేనే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 అంటాం. There are big challenges right now. If you look at Indian economy, in the end, we are agrarian economy, shifting our focus from agrarian economy to service sector economy. Correct. Four major challenges end ante upskilling. Enduku upskilling antnam ante mana paatha vallandaru kuda manual ga alavata ayyaru. Ippudu indaka annatlu assembly line robot vachestundi. Assembly line poi రోబో ద్వారా వీళ్ళు సపోర్ట్ చేయాలి ఎగ్జిస్టింగ్ ల్యాబర్ ఫోర్స్. వాళ్ళకి ఏంటంటే అప్స్కిల్ చేయాలి హౌ టు హ్యాండిల్ దిస్ రోబో. ఇదివరకు మాన్యువల్గా వచ్చి అసెంబ్లీ లైన్ ఫిట్ చేసుకుంటూ వాళ్ళు అక్కడ క్లీన్ చేసుకుంటూ పెట్టడం అంతా రెడీగా ఉండేది. అలా కాదు కదా, రోబోస్ అన్నీ చేసేసినా ఓ విల్ దే సపోర్ట్ రోబోస్ అనేది వచ్చేసింది. సో దే ఎవ్రీ అంటే ల్యాబర్ ఫోర్స్ హ్యాస్ టు బి అప్స్కిల్. కరెక్ట్. సెకండ్ అంటే రీస్కిల్లింగ్. ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ రాగానే, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే 4.0 వచ్చిన తర్వాత టెక్నాలజీ రాగానే, రోబోస్ రాగానే చాలామంది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అయిపోయారు లేబర్ అంతా కూడా. దే నీడ్ టు లుక్ ఎట్ న్యూ అవెన్యూస్. ఇప్పుడు పాత జాబ్లు చాలా మంది పోయినాయి రోబోస్ ఇవన్నీ టెక్నాలజీ రాగానే. సో ఏంటంటే ఇటువంటి లేబర్ ఫోర్స్ అందరికి కూడా స్కిల్లింగ్ అవసరం ఇప్పుడు, రీస్కిల్లింగ్. ఏంటంటే పాత కార్పెంటరీ వర్క్ ఏదో చేస్తున్నారు, ఇప్పుడు ప్లంబింగ్ వర్క్ కూడా నేర్చుకోవాలి, లేదా అదర్ టెక్నాలజీ, అదర్ స్కిల్లింగ్ జాబ్స్ కూడా చేసుకోవాలి. కాబట్టి రీస్కిల్లింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా థర్డ్ క్రూషియల్ పాయింట్ ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్. ఇప్పుడు ఇందాక రామేశ్వర్ గారు అన్నట్లు ఎవరైతే యూత్ ఉన్నారో స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, లేదా ప్రొఫెషనల్స్లో కానీ, ఏంటంటే స్కిల్లింగ్ అనేది ఏంటంటే రోజుకు ఒక ఎవ్రీ అవర్కి దేర్ ఇస్ ఎ న్యూ టెక్నాలజీ విచ్ ఇస్ కమింగ్ అప్. ఈ నీడ్ టు బి స్కిల్డ్. సో దట్ షుడ్ బి కంటిన్యూస్ లెర్నింగ్, చదువుతూనే ఉండాలి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం. సో కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రొఫెషనల్స్ అయినా, లేదా స్కూల్ స్టూడెంట్స్ అయినా, లేదా లేబర్ ఫోర్స్ అయినా, లేటెస్ట్గా టెక్నాలజీ ఏం జరుగుతుంది దానికి అడాప్ట్ అయిపోవాలి. కరెక్ట్. సో మేడం కూడా ఏం చేయాలంటే ఉమెన్కి, ఎందుకంటే 1 trillion ఎకానమీ ఉంది కాబట్టి షీ నీడ్ టు ఫోకస్. వీళ్ళని ఏంటంటే మీరు ఎలాగ ఇందాక అన్నారు కానీ మైండ్ సెట్ డిజైన్ డిజైన్ థింకింగ్ అన్న తప్పుడు. సో ఈ ఉమెన్కి ఏంటంటే, నేను చిన్నప్పుడు అంటే ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రాజమండ్రి అన్నారు కాబట్టి గొడగరి బ్యాంక్ ఉండేది. ఆ బ్యాంక్ దగ్గర ఏంటంటే ఈ వెరీ పూర్ పీపుల్ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోతారు. మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్స్ చేసేవాళ్ళం, నేషనల్ సర్వీసెస్ స్కీమ్ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీలో అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేసేవాళ్ళం. అంటే తెలుగులో ఆలు ఇవన్నీ నేర్పడాలు, సుమతి శతకాలు ఇవన్నీ. ద గుడ్ పార్ట్ ఏంటంటే వాళ్ళు చాలా ఈజీగా క్యాచ్ చేసేవారండి. ఇప్పుడు వేరే వాళ్ళకి పిల్లలు, ఎడ్యుకేటెడ్ పిల్లల వాళ్ళు చెప్తే 10 సార్లు చెప్తే కానీ నా మట్టి బొరకు అర్థమయ్యేది కాదు. వీళ్ళకి 2-3 సార్లు చెప్పేటప్పుడు ఇమీడియట్గా క్యాచ్ చేసి, సార్ నేను చెప్పేస్తాను సార్, నేను అర్థమైంది సార్ అని చెప్పి. దట్స్ అ బ్యూటీ, దట్స్ ద టాలెంట్ విచ్ ఈస్ హిడెన్ ఎట్ ఉమెన్ లెవెల్ అన్నమాట. సో అటువంటి వాళ్ళందరినీ మీరు బయటకు తీసుకొచ్చినట్లయితే వీ కెన్ రియలీ రియలీ మేక్ వండర్స్.
సో 4.0 ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ స్కిల్ సెట్టింగ్ రెండు క్లబ్ చేసినట్టయితే వీ కెన్ డెఫినెట్లీ రీచ్ 5 trillion బై 2024 అండ్ మేబీ 10 trillion బై 2034. ద ఈజియెస్ట్ రూట్ వుడ్ బి వేర్ ఐ మీన్ మ్యామ్స్ ఫోకస్ ఈస్ మీ ఫోకస్ చాలా ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎందుకంటే ఇందాక ఆదిత్య గారు చెప్పినట్లు 50% కంటే ఎబో ఉమెన్ పాపులేషన్ సో వీ నీడ్ టు అంటే కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్ అంటే money is what money does not on definition Absolutely. Of money yes. this women if they can be converted into commercialization yes. ante economic forms lo convert chese ante india will be 5 trillion and it we can even reach 10 trillion economy if around 30 right. 40% Absolutely. women yes. empowerment jarigindi ante yes. that's what I feel ma'am annatlu ante actually in skilling we are talking about more than that I think the country's focus should be retaining already the existing skills yes. through the yes, women yes, yes, because yes, it's like rag principle we follow in business right? retain acquire so me startup it's focused on women ki workspace lo survive avadaniki avasaramainatuvanti skills undalsinaanti mindset gurinchi me startup ekku focus chestundani cheptunnaru మీ స్టార్టప్కి మీరు ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు అండ్ మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్కి ఎట్లాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేశారు లేదా ఎట్లాంటి సపోర్ట్ దొరికింది చెప్పగలరా ఓకే సో మై జర్నీ ఫర్ ది స్టార్టప్ స్టార్టెడ్ అబౌట్ 3 years అగో ఐఎమ్ అ హ్యూమన్ రిసోర్స్ ప్రొఫెషనల్ వర్క్డ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ సర్వీస్ ఇండస్ట్రీ ఫర్ 20 plus years ఇట్ వాజ్ ఈజియర్ ఫర్ మీ ఇంకో జాబు కంటిన్యూ చేసేసి ఐ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్ బట్ ఐ సా challenge I was I being a woman I faced many times where we have this tendency women ekkadaina problem vaste oka 1 week pilladu intlo untlo baaledu ante I start cursing myself I start feeling guilty and say I'm not a good mother I should stop working okay correct. That's the story which runs in a woman's head correct okay if she has to travel leave the family for 3 months she will start thinking I'm not a good mother I'm not taking care of my family right so woman and guilt are a part of two sides of a same coin okay? and sacrifice sacrifice is like everything will sort out if I sacrifice correct yeah. so what I started realizing is there are a lot of women who need help and small help I am not with them for 30 years while career throughout their career I'm not there what we do is we ignite the minds of women and here let's keep the woman aside for a minute okay gender pakkan betesi see two people are equally talented a man and a woman okka time ke career start chestam 3 years 4 years vache sariki she is actually thinking I will walk out of a workplace because right. I have other challenges which I'm not able to deal right so when we were talking about integration integrating we talk about critical problem solving skills mindset shift that I change the way I look at a problem okay corporates lo ni mem ok session chestam danne emantam stakeholder management antam okay stakeholder management ante suppose nenu oka project cheyali office lo ni ante there could be one person from finance one person from technology sales marketing these are the people I need for that project అది సక్సీడ్ అవ్వాలి అంటే వాళ్ళందరితో కూర్చుని కన్విన్స్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తాం సేమ్ స్కిల్ వి సే అప్లై అట్ హోమ్ నేను సక్సీడ్ అవ్వాలి వర్క్ ప్లేస్లోని నేను ఇప్పుడు వరకు చదువుకుని ఐ కుడ్ బి ఫస్ట్ ఇన్ మై కాలేజ్ ఇన్ మై ఎడ్యుకేషన్ అక్కడి వరకు బాగానే చేస్తున్నాం బట్ ఆఫీస్లోని ప్రాబ్లం వచ్చేసరికి నేనేం చేస్తున్నాను ఇమీడియట్లీ ఈదర్ స్టాప్ వర్కింగ్ ఆర్ ఫైట్ విత్ ద ఫ్యామిలీ అండ్ వర్క్ Correct. Both are not a solution. When you take this concept of stakeholder management, apply it, you could have the best support from your mother-in-law if you explain the larger cause why you are working. Correct. Money is a byproduct when you are working, but nee education, nee growth, self-esteem, pride, and the contribution you are making to the country and to the family. Adi aa concept to stakeholders your mother in law is your biggest stakeholder for your success if she is on your side a pillalu unnaru children how do you enable them to survive sustain at home and say for my success I need to go and work those skills we take from corporate and apply in women's life and say that you can integrate both work and life beautifully only you need to change the lens with which you are looking at a problem okay yeah so the larger problem solving that we are trying to do is
sustain women for 30 years so that we are creating a talent pipeline. The women that 40-48% who are there are not dropping out from workplace and what you were talking about contributing at a larger positions. Correct. And create more women leaders. Correct. That is what we are trying to solve today. To create a new skilled employee, it might cost a huge amount. Exactly. Whether it's for the country or something. But business learned down no matter, RAG principle, retain, acquire and grow to story. Mm-hmm. Similarly, I think for the country also, maybe retaining first already existing skill is already existing going skill. To add a much bigger value. Talking about what both of them were talking about skills, ippudu civil engineer gurinchi annaru, they need to learn integration with technology. Yes. Mm. I will say the other integration, which is where I work mostly, is on the mindset part. You need to integrate with architecture. Civil and architecture has to go. I don't know about the history of the place. I don't know about what was happening in the past. I just learned civil engineering. Okay. History is a part of civil engineering. True. Okay, of the how the city was built, what was happening, why the houses were in a certain way, that is not taught as an integrated program. Correct. Right, because your appreciation is so limited then. Correct. Art and aesthetics is a part of civil engineering which need to go hand in hand. So when he was talking about integrated learning, that is what is missing and which is where I approach my job only as one bit. I'm not having a holistic approach. Holistic approach. Right. Yeah. And the second part to this is World Economic Forum said all of these skills are great. We are talking about technology, machine learning, AI, all of it. The other important skill, which is where we focus on, is three or four top skills which are needed for any job. Number one is critical thinking. Innovation, problem solving, communication. Right. Yeah, these are the top four skills which they are saying. If you are able to do that, the other part, I could be an average civil engineer, but if I have these skills, the chances are I will understand the subject or I will sustain myself for a longer period of time. Definitely. Right. So the colleges are not able to teach all of these things. Correct. Students are not ready. They think I just learn how to pass an exam or civil engineering ela nerchukovali. These two have to integrate is the second point. Third, which I want to bring in is mem mugguru kuchunnam, we are middle age plus. We haven't stopped learning. Correct. Three of us are on one of the platforms, Udemy, Coursera, Kani, anything. Every day we are spending some time, 15 to 20 minutes, on learning. Correct. So, a constant learning anindi, manam oka college nunchi pass out ayipoyin tarvata oka course degree vachesindi ayipoyindi nenu inka job lo settle ala kaadu. Next 30 years I have to learn, only then I will survive. So, correct. They say change is the only constant. Three of us, we could have just said, okay, we've got a job, we have a startup, we will not learn. We wouldn't have survived where exactly. we are. So my appeal would be, this is just a beginning. Enrolling in a program or getting a certificate is a starting. But akkaninchi nuvu, how are you integrating is in your hand. True. And especially when they're saying the world is in your hand. Yes. A palm, inte undadi. That is changing your world. Okay, and I will give you a very small example, which is so close to my home. I had a maid who used to cook for me. Zero education. Zero means she cannot read. Besides number, she is zero. She has managed to go to Dubai, Saudi. Okay. To work. She learned speaking English because she was handling, you know, serving people who were coming from other. So she started talking English. She learned cooking. Any cuisine that you can think, any food, she's saying YouTube. Right. I will learn. And she will produce the food in 20 minutes, whatever you want. Right. That's the world class practice. So we focus so much on English. We focus so much on education. Education and skilling is not about, you know, degree. True. She was the most useful resource because I don't have to worry the way she is handling customer handling skills. True. Right? That need not have any education. We just push that, oh, I have to have proper English, I will dress up nicely, only then I will get it. It's none of that. Right. A skill gap anindi akkadin chostundi where my mindset has to change and say, how do I get better in whatever I'm doing? Right.
సత్య గారు, మనం ఈ కార్యక్రమంలో చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఇండియాలో ఉన్నటువంటి సోషియలాజికల్ ప్రాబ్లమ్స్కి స్టార్టప్స్ సొల్యూషన్స్ ఇవ్వగలవు అని. సో స్కిల్ డెవలప్మెంట్ కూడా ఒక అట్లాంటి ప్రాబ్లం, దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి స్టార్టప్స్ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాయి? స్టార్టప్స్ ఏంటంటే ప్లే కీ రోల్ ఇన్ స్కిల్లింగ్ అండి. ఇదివరకు కూడా చెప్పినట్లు స్టార్టప్స్ అంటే చాలామంది ఏంటంటే ఇదివరకు లాగా ఇట్స్ నాట్ అబౌట్ మేకింగ్ బిగ్ మనీ ఆర్ బెటర్ మనీ దెన్ ఏ జాబ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఉన్నారనుకోండి స్టార్టప్సే, అదంటే ఇంకా బెటర్ 1 crore 2 crore ప్యాకేజెస్ కూడా రావచ్చు. కాకపోతే స్టార్టప్ అనేది ఇట్స్ ఎ మిషన్ టు సర్వ్ సొసైటీ కూడా. ఇప్పుడు మేడం చేసేది ఏంటంటే ఆయనకి అహంకి ఈజీగా రావచ్చు 1 crore 2 crore పైకి. ఈయన కూడా ఐఎస్బీల నుంచి చదివి ఐఐటీల నుంచి చదివి ఏంటంటే వీళ్ళు ఇక్కడ చేసేది ఏంటంటే దే వాంటెడ్ ఇక్కడ మేడం షీ వాంటెడ్ టు ఎంపవర్ ఉమెన్, అంటే సోషల్ కాజ్, అంటే షీ వాంటెడ్ టు క్రియేట్ సమ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. కాబట్టి స్టార్టప్ ఫస్ట్ ఫోకస్ ఏంటంటే లేదా ఇంకోటి కూడా వాలంటీరీ ఏంటంటే వొకేషనల్ ఫోకస్ ఆన్ వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్. ఎందుకంటే ఇండియాలో ఎవ్రీ ఇయర్ ఐ థింక్ అరౌండ్ 5.5 million పీపుల్ ఎన్రోల్ ఇన్ వొకేషనల్ కోర్సెస్. చైనాలో దెర్ ఆర్ 90 million పీపుల్ హు ఆర్ గెటింగ్ ఎన్రోల్డ్ ఇన్ వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్. సో ఇమీడియట్గా ఏంటంటే దేర్ షుడ్ బి లాట్ ఆఫ్ స్టార్టప్స్ విచ్ షుడ్ ఫోకస్ ఆన్ వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్. ఇప్పుడు రూరల్కి వెళ్ళారనుకోండి, కొందరు పోటరీ చాలా బాగా చేస్తారు, ఉమెన్ శారీస్ డిజైనింగ్ వాటిల్లో. అటువంటి వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కింద క్రియేట్ చేసి ఒక ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్ మోడల్ తయారు చేసినట్లయితే ఐ థింక్ దే కెన్ మేడం లాంటి వాళ్ళతో కలిసి దే కెన్ స్టార్ట్ ఏ స్టార్ట్అప్ ఇన్ దట్ సెగ్మెంట్, దే కెన్ రియలీ డూ వండర్స్. సో స్టార్ట్అప్ షుడ్ ఫోకస్ ఆన్ వొకేషనల్ ట్రైనింగ్. తర్వాత స్టార్ట్అప్ షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ అగ్రి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. మనకి రెగ్యులర్గా ఐటీఐలు ఉన్నాయి సో చాలా ప్లేసెస్లో, దానికన్నా ఇప్పుడు ఇండియాలో కావాల్సింది అగ్రికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఏంటంటే 18% జీడిపి ఇస్ ఫ్రమ్ అగ్రి సెక్టర్, కాబట్టి రూరల్ ఎంపవర్ చేయాలి, రూరల్ నుంచి బయటికి వెళ్ళిపోకుండా రూరల్ టాలెంట్ని అక్కడే ఉండించాలంటే దేర్ షుడ్ బి అగ్రికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో చాలా అగ్రిటెక్ స్టార్టప్స్ వస్తున్నాయి, వాళ్ళందరూ రూరల్కి వెళ్ళి హౌ టు రిటైన్ ద రూరల్ విత్ ఇన్ దేర్ రూరల్ లిమిట్స్ అని చెప్పి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఏవే టెక్నాలజీ వస్తున్నాయి, డ్రోన్స్ ఎలా ఉపయోగించవచ్చు, ఇండస్ట్రియల్ ఐఓటీ ఎలా ఉపయోగించవచ్చు, సాయిల్ టెస్టింగ్ ఎట్లా చేయొచ్చు, దేర్ ఇస్ లాట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0, అవన్నీ ట్రైనింగ్ చేసినట్లయితే ఐ థింక్ స్టార్టప్ క్యాన్ డూ వండర్స్. ఏంటంటే ఇప్పుడు కరెంట్లీ ఐ థింక్ 3 lakh పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ స్టార్ట్అప్. దిస్ మేబీ 5-6 years డౌన్ ద లైన్ దిస్ 3 lakh కెన్ బికమ్ ఈవెన్ 30 lakh. కరెక్ట్. సో స్టార్ట్అప్ షుడ్ కమ్ ఫార్వర్డ్, దే ఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. ఇంకా అనేక స్టార్ట్అప్లు వచ్చి లాగా సర్వీస్ చేసినట్లయితే దే కెన్ రియలీ మేక్ వండర్. ఇండియా క్యాన్ రీచ్ 5 trillion ఎకానమీ ఇన్ 2024. సో ఐ విష్ ఆల్ ద స్టార్ట్అప్స్ టు కమ్ అవుట్ and work for the society. Definitely. In terms of skilling. Definitely. And there's a huge potential. Endukante we are 1.28 billion population. Adu gurtu pettukovali startups. Correct. So there is huge opportunity for startups to work on skilling sector. Definitely. Thank you. Just to add a point, sir cheppinaniki, one of the largest workforce is actually farmers and agricultural labor and all. Now, sir maatladutunte I was just thinking, వాళ్ళెవరు కూడా ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్ జరగదు. కరెక్ట్. వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకుని దే ఆర్ గెటింగ్ ఇన్ టు దాట్. సార్ అన్నట్లు సమ్ యాక్చువల్లీ స్కిల్లింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ దట్ స్పేస్. ఓకే, ఫర్ సచ్ ఏ లార్జ్ వర్క్ ఫోర్స్. ఓకే, ఇంకా కొంచెం సైంటిఫిక్ ఫార్మింగ్ అవనండి, ఇలాంటివి కానీ ఏమైనా సమ్ కైండ్ ఆఫ్ స్కిల్లింగ్ హ్యాపెన్స్, వాట్ వండర్స్ కెన్ హ్యాపెన్ ఇన్ ద అగ్రికల్చర్ స్పేస్ ఇన్ ఇండియా. రైట్. సో సత్య గారు, ఫైనలీ క్లోజ్ చేసే ముందర స్టార్ట్అప్స్ ఏ విధంగా హెల్ప్ చేయమనే దాని గురించి మాట్లాడుకున్నాము, ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి అండ్ స్టార్టప్స్ గురించి మీరు మాకేమన్నా చెప్పగలరా? ఇందాక చెప్పినట్లే స్టార్టప్స్ కెన్ ప్లే వెరీ బిగ్ రోల్ ఇన్ స్కిల్లింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇందాక రామేశ్వర్ లాస్ట్ టైం కూడా చెప్పాను, అగ్రి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్టప్లు రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అందరూ గవర్నమెంటే చేయాలి అంటే అంత చేయలేదు. కానీ మనకుండే పాపులేషన్ ఇప్పుడు మేడం ఏం గవర్నమెంటే పుష్ చేయలేదు, ఇట్స్ ఆర్ ఇండివిజువల్ థాట్. రామేశ్వర్ స్కిల్ మాంగ్ కూడా ఇట్స్ ఆర్ ఇండివిజువల్ థాట్. అలా పబ్లిక్ షుడ్ కమ్. ఎందుకంటే మనకుండే టెక్నాలజీ ఉంది కాబట్టి పబ్లిక్ షుడ్ కమ్ అండ్ స్టార్ట్ సమ్ గుడ్ అగ్రి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎందుకంటున్నానంటే బట్ మీరు కూడా అందులో ఫోకస్ చేయాలి, ఉమెన్ ఎంపవర్మెంట్. ఎందుకంటే అరౌండ్ 40-50% పాపులేషన్ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ దీని డిస్కస్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం, దే వర్క్ ఆన్ అగ్రి సెక్టర్. కరెక్ట్. సో వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు ఇండియాలో చాలామంది రైతులు చనిపోతున్నారు. అందరూ ఏంటంటే లోన్లు కట్టకపోవడం కాదు, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవ్వక, ఎఫిషియన్సీ లేక పొలంలో ఏదో వేస్తారు, ఏదో వాన నేచురల్ కలామిటీస్ వచ్చి పోతాయి,
సో వీళ్ళకి ఏంటంటే గైడింగ్ కావాలి, ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ప్యాట్ ఆన్ ది బ్యాక్. ఇందాక మేడం ఉమెన్ని ఎలా ఎంపవర్ చేసి ప్యాట్ ఆన్ ది బ్యాక్ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో అలా రైతులను కూడా మనం సపోర్ట్ చేయాలి. సో స్టార్ట్అప్ ముందుకు వచ్చి అగ్రిటెక్ స్టార్ట్అప్స్ అందరూ కూడా వాళ్ళని స్కిల్ ఎంపవర్మెంట్ చేయాలి రైతుల్ని. ఇప్పుడు టెక్నాలజీ ఉంది, చాలా ఫ్రీ యాప్స్ ఉన్నాయి, ఈ డౌన్లోడ్ చేసుకోండి. ముందు ఏమైనా వేసే ముందు ఆ సాయిల్ టెస్టింగ్ చేయండి, ఆ పంట ఏదైతే వేస్తున్నారో ఆ ల్యాండ్కి సరిపోతుందా లేదా అని చేసినట్లయితే దే కెన్ రియల్లీ డూ వండర్స్. అటువంటి స్టార్ట్అప్స్ బయటికి రావాలి, ఉమెన్ ఎంపవర్మెంట్లో కానీ, స్కిల్లింగ్లో కానీ, రైతులను ఆదుకోవడంలో కానీ, వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్. వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇండియా అంటే చైనా 90 మిలియన్, మనం ఇంకా 5.5 మిలియన్లోనే ఉన్నాం. దేర్ ఇస్ హ్యూజ్ గ్యాప్. అంటే మన సౌత్లో పర్టికులర్గా చాలా క్రాఫ్ట్స్ ఉన్నాయి, అవునండి, హిడెన్ క్రాఫ్ట్స్. అవన్నీ బయటికి తీసుకొచ్చి అవన్నీ ఒక స్టార్ట్అప్ కింద స్టార్ట్ చేసి అంటే వీ కెన్ రియలీ మేక్ వండర్స్. Definitely. So, meeku, me iddariki kuda there is a huge responsibility on the Indian economy. Yeah, right. So, 50% of workforce in agri are women. Yes, correct. True. Okay, true. And they work in the house and they work on the Just palad. To add a right point, enante naaku inko static number enante world average in the indaka female participation lo 47 kada 47.5, yes. Roughly 48%. Beauty with AP Telangana 43% of the labor force undi average. Yes. Oh, okay. Okay. We are at par with world average. Yes. Oh, okay. Ante indaka madam cheppinatle endante ఉమెన్ చాలా మంది దే వర్క్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. సో అండ్ దేర్ ఇస్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ. 43 నుంచి 60% తీసుకొచ్చినట్లయితే వి కెన్ రియల్లీ మేక్ వండర్స్. అండ్ దే సే దట్ ఇఫ్ ఎ ఉమెన్ ఇస్ ఎంప్లాయ్డ్ యు ఆర్ యాక్చువల్లీ మేకింగ్ ఎ డిఫరెన్స్ టు ది ఫ్యామిలీ. ఓకే, సో వన్ ఈచ్ ఉమెన్ ఇన్ ఈచ్ హౌస్ హోల్డ్ యువర్ సోషల్ ఎకనామిక్ స్టేటస్ అండ్ యువర్ self-esteem, pride for that family. Okay, she will educate the children. Correct. She will make sure our pillal school keltaru. They, she will not get their daughters married early on. Correct. All, everything in the household changes if a woman is empowered. Right. Definitely. So, the focus basically has to be agri and at a ground up. Just to add on, yes. Economic definition koda, which is related to women. Yes. The actual definition of economics ante, OE cost nemi. అంటే విచ్ మీన్స్ మేనేజింగ్ హౌస్ హోల్డ్. అందుకే హూ ద బెస్ట్ మేనేజర్ ఇన్ ద వరల్డ్ అంటే మదరే అంటారు. రియల్ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్ ఇస్ మదర్ కోసం డిఫైన్ చేసినట్టు. నో నో, అబ్సల్యూట్లీ true point. And they didn't go through any formal education, yes, nothing. Yes. Yeah, whatever right. The budget in the house, they manage in that budget. Correct. And they save also. Exactly. Yes. Yes. So, ee roju manamu skill development and startups ఏం రోల్ ప్లే చేస్తున్నాయి స్కిల్ డెవలప్మెంట్ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. నమస్కారం.